కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నియోజకవర్గంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 23వ రోజైన గండేపల్లి మండలం నుంచి విచ్చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు రిలే నిరహార దీక్షలు చేశారు. ఈ దీక్షా శిబిరానికి సంఘీభావంగా జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవికుమార్, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్యదొర, ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహనరావు, కోర్పు సాయితేజ, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, అడబాల భాస్కరరావు, బొల్లంరెడ్డి రామకృష్ణ, కంటిపూడి సత్యనారాయణ, తలగరెడ్డి భద్రరావు, కుంచే రామకృష్ణ, సుంకవెల్లి వీర వెంకట సత్యనారాయణ, కోనపైడియా, శీలామంతులు వీరబాబు, పైని వెంకటేశ్వరరావు, బోండా శ్రీనుబాబు, గోలి కొండలరావు, పోలిన సత్యనారాయణ, ముత్యాల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే బెయిల్ అడిగితే ఈ రోజుకు బాబు గారు బయటకు వచ్చి 2-3 వారాలు అయిపోయి ఉండేది. ఆయన నాకు బెయిల్ వద్దు అంటున్నాడు. నేను తప్పు చేయలేదు, నాకు బెయిల్ వద్దు. కేసు కొట్టి, ఎందుకంటే కేసులో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నేను ఏ విధమైన తప్పు చేయలేదు, నేను నిజాయితీగా ఉన్నాను, నిక్కచ్చిగా ఉన్నాను, కాబట్టి ఇది వద్దు, నాకు ఈ కేసే వద్దు అని పోరాటం చేస్తున్నాడు ఆయన. అందువల్ల లేట్ అవుతాను. స్క్వాష్ అనేది కొంచెం కష్టం. ఈసారి రేపు 9వ తారీఖు హరీష్ సాల్వే గారు కూడా లండన్ నుంచి వస్తున్నాడు. నెంబర్ 1 లాయర్ ఇన్ అమెరికా ఇండియా. ఆయన కూడా వస్తున్నాడు సార్ తరపున వాదించడానికి. ఇప్పటి వరకు ఏంటంటే జూమ్లో చేసేవాడు ఆయన లండన్ నుంచి. ఇప్పుడు అది కాదని చెప్పి ఆయన్ని తీసుకుని వస్తున్నాము. ఆయన 9వ తారీఖు ఆయనే వాదించబోతున్నాడు సుప్రీంకోర్టులో. ఇది అసలు ఈ కేసుకి బాబు గారికి సంబంధం లేదని, ఆయనతో పాటు అభిషేక్ మాన్వి అని, ఆయన కూడా వెరీ ఫేమస్ లాయర్, చాలా 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 టాప్ లాయర్స్ వీళ్ళందరూ, త్రో సిద్ధార్థ్ లూత్రా ఆల్రెడీ ఉన్నాడు, ఈ ముగ్గురు కూడా సార్ కేసుని ఆ రోజు ముగ్గురు కలిసి వాదించబోతున్నారు. అంటే ఇప్పటి వరకు ఏంటంటే ఇది కేసు లేదనుకున్నాం, కానీ వాళ్ళు ఏంటంటే టైం వేస్ట్ చేస్తున్నారు, వాయిదాలు వేయిస్తున్నారు, లేకపోతే దాంట్లో పసలేని కేసులో ఊరికే చెప్పిందే చెప్పి జడ్జిలు ఆదినారాయణ గారు క్లస్టర్ ఇన్ఛార్జీల సమక్షంలో ఈరోజు పౌరాణీయులు పెద్దలు కూర్పు లచ్చేందర్ గారు, మరి కోనపైడి గారు, మరి కంటిపూడి సత్యబాబు గారు, మరి వెంకటేశ్వరరావు గారు, తాళూరు ప్రెసిడెంట్ గారు, వీరబాబు గారు, వెంకటరమణ గారు అందరూ కూడా పెద్దల సమక్షంలో ఈరోజు ఈ నిరాహార దీక్ష జరుగుతూ ఉంది. ఈ దీక్షకు మనందరం కూడా సంకేతంగా 4 గంటల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే 29 రోజుల నుంచి జైల్లో ఉన్నాడండి. ఆయన గురించి మనం మనసు గ్రహించి కష్టమైనా సుఖమైనా నష్టమైనా మరి ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా తన గురించి విజన్ చెప్పుకుంటున్నాడు, ఏంటి ఈయన సెల్ఫ్ వేసుకుంటున్నాడా సెల్ఫ్ చెప్పుకుంటున్నాడా అని ఇతర పార్టీలు, మన పార్టీ కాదండి, మనం ఎప్పుడూ అనుకోలేదు, ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ ఎక్కువ చెప్పుకుంటున్నాడా అని మరి విమర్శించే పరిస్థితి మనం చూసాం. ఈ రోజున స్కాట్లాండ్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, జర్మనీ కానివ్వండి, ఇంగ్లాండ్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఇటలీ కానివ్వండి, రష్యా కానివ్వండి, యునైటెడ్ స్టేట్స్ కానివ్వండి, 72 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క పరిపాలనా విధానం